బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించారు. ఉదయం జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సెస్ విద్యుత్ ఛార్జీల పెంపుపై బహిరంగ చర్చ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆనాడు ఇటు పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర పవర్ హాలిడే వద్దు, వారానికి 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే పరిశ్రమలు ఎట్లా నడపాలి అంటూ వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. మరొకవైపు రైతులు అరకొర కరెంటు సరఫరాతో సతమతమైపోయి ఆత్మహత్యల ఊబిలో అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన దుస్థితి మరొకవైపు. అదేవిధంగా కార్మిక కర్షక ధార్మిక క్షేత్రమైన మా సిరిసిల్లలో ఆనాడు నేత కార్మికులు ముఖ్యంగా పవర్ లూమ్ వర్కర్లు ఒకే వారంలో దాదాపు 8-9 మంది ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. ఎందుకంటే పవర్ లూమ్ పరిశ్రమ అంటే కూడా అది కూడా విద్యుత్ ఆధారిత కుటీర పరిశ్రమ. అందుకే మొత్తం తెలంగాణ జీవితంతో, తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రతి మనిషి జీవితంతో విద్యుత్తుకు విడదీయలేని ఒక పెన తీసుకున్న ఒక సంబంధం ఉన్నదనే మాటను నేను మీకు తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, విద్యుత్ రంగానికి ఆ రంగంలో పెట్టిన పెట్టుబడుల వల్ల ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. మరి గత 10 సంవత్సరాలేమో ఒక స్వర్ణయుగంలాగా బ్రహ్మాండంగా పోతే గత 10 నెలల్లో మాత్రం ఒకవైపు కరెంటు కోతలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. మళ్ళీ వాళ్ళ దాని మీదకెళ్లి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఛార్జీల వాతలు ఏదైతే ఉన్నదో దీన్ని తప్పకుండా మేము నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం, నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల మీద మేము రూపాయి భారం కూడా కొత్తగా వేయలేదు. మా సిరిసిల్లలోని నేతన్నలు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా 10 HP వరకు మరి 50% సబ్సిడీతో ప్రభుత్వమే గత 10 ఏళ్లు కూడా భరించడం వల్ల ఇవాళ వాళ్ళ స్థితికి వచ్చినారు. ఇవాళ ఏపీలో దీపావళి నుంచి ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ పంపిణీపై పవర్ సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ఉంటాయన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి వినియోగదారులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు 894 కోట్లు అందిస్తాం. ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయిల్ కంపెనీలకు చెక్ అందజేస్తాం. సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుంది. బుకింగ్ అయిన 24 నుంచి 48 గంటల్లో సిలిండర్ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అదే పట్టణాల్లో అయితే కేవలం 24 గంటల్లోనే డెలివరీ చేస్తామన్నాయి. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ కావటం